ఎటు చూసినా ఉట్టి పడుతున్న కళ సంపద. జెరూసలేం నుంచి తెచ్చిన మట్టి, బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్న వైనం. ఏకకాలంలో సుమారు 30,000 మంది ప్రార్థన చేసుకునే వీలు. ఇవి వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. వరంగల్ నగర సమీపంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఇది. ఈ ఆలయం ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీస్తు ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 11 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మితమైంది. 2 అంతస్తుల్లో హాల్స్ కట్టారు. ఇందులో ఒకేసారి 80,000 మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ ప్రార్థనా మందిరానికి సంబంధించిన మరిన్ని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ కొనుగోలు చేశారు. మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ అమర్చారు. క్రీజ్యోతి ప్రార్థనా మందిరం అనేది ఏషియాలో అతిపెద్ద మందిరము. ఈ దీని యొక్క ప్రత్యేకతలు మనం ఆలోచించే చూసినట్లయితే, మొట్టమొదటిగా పైన కనపడుతున్నటువంటి అల్యూమినియం డూమ్, ఇది అమెరికా నుంచి తీసుకొని రావడం జరిగింది. అమెరికా నుంచి తీసుకొని వచ్చి వారి ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది చాలా చక్కగా రౌండ్గా ఉంటుంది. ఎక్కువ పైపులు మనకు ఏమి కనపడకుండా ఒకటి ఫ్రేమ్ మాత్రమే. ఆ విధంగా దాంట్లో మధ్యలో స్టార్ రూపంలో అద్దాలను అమర్చడం జరిగింది. తర్వాత దీనికి ప్రత్యేకంగా మరి మందిరం అంటే సౌండ్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి నెక్సో సౌండ్ సిస్టమ్ ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకొని రావడం జరిగింది. మరి పిల్లర్స్కు బ్రాంజ్ సీట్స్ తోటి ప్రత్యేకంగా దాని మీద ముద్ర వేయబడినటువంటి ఒలివ చెట్లు, మరి డేట్ పామ్స్, ఈ విధంగా దానిమ్మ పండ్లు, ఈ విధంగా ద్రాక్ష వేసి పిల్లర్స్కి అమర్చడం జరిగింది. ఫ్యాన్స్ చాలా పెద్దవి, ఎందుకంటే ప్రజలు చక్కగా మందిరంలో చక్కటి ఎలాంటి ఇబ్బంది పడకుండా వారికి ఉండాలని చెప్పేసి చక్కటి గాలి కొరకు ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రార్థనా మందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. పిల్లర్ల నిర్మాణంలో హాలండ్ టెక్నాలజీ వాడారు. భవనం శంకుస్థాపనలో జెరూసలేం నుంచి మట్టి, బైబుల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ చెట్టు ఏర్పాటు చేశారు. ఇలా అనేక ప్రత్యేకతలు ఈ మందిర ప్రత్యేకత. ఆసియాలో అతి పెద్ద మందిరం కట్టడం జరిగేది. మరి ఇప్పుడు అన్ని పండుగ, క్రిస్మస్ పండుగ గనక మరి అనే బిజీ మరి చక్కటి స్పెయిన్ దేశం నుండి ఇజ్రాయెల్ దేశం మేము వెళ్ళినప్పుడు ఒలివ మొక్కలు తేవడం జరిగేది. అడిగాను చిన్న ఒలివ మొక్కలు ఇస్తానంటే ఇయ్యా అని చెప్పారు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ పడ్డది. అక్కడ ఫస్ట్ 40 సంవత్సరాల చెట్టు, తర్వాత 200 సంవత్సరాలది, తర్వాత 600 సంవత్సరాలది, తర్వాత 1600 సంవత్సరాల చెట్టు ఇక్కడ తీసుకొచ్చి మేము మందిరం ఒక ప్రత్యేకత అంటే ఒలివ చెట్లు ఉంటాయి అటు రెండిటిలు. తర్వాత ఇంకా అనేక దేశాలను తీసుకొచ్చిన మొక్కలు, మలేషియా, థాయిలాండ్, అమెరికా, ఇంకా అనేక దేశాలను తీసుకొచ్చిన గార్డెన్ వర్క్, ఇలాగూ ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కనుక. మరి ఈ మందిరం కేవలం ప్రభు కృపే. అసలు మామూలుగా దేశవ్యాప్తంగా ఉన్న క్రీస్తు ఆరాధనా మందిరాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అంతులేని ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఐకమత్యాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తున్నాయి.